విలక్షణ నటి ప్రముఖ నృత్యకారిణి శోభన తమిళ తెలుగు కన్నడ హిందీ మలయాళ చిత్రరంగాలకు సుపరిచితురాలు సినీ పరిశ్రమలో చాలా సీనియర్ నటి ఆమె వయసు దాదాపు 47 సంవత్సరాలు అయితే ఆమె వివాహానికి దూరంగా ఉండడం గత కొద్ది కాలంగా మిస్టరీగా మారింది తన పెళ్లి గురించి మీడియా తెలుసుకునేందుకు ప్రయత్నించగా ఆమె స్పందించడానికి నిరాకరించేది సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్న శోభన ప్రస్తుతం చెన్నైలో కలర్పడ పేరుతో డాన్సింగ్ స్కూల్ నిర్వహిస్తున్నది తాజాగా ఆమె పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు మీడియాను అలర్ట్ చేశాయి శోభన చేసుకోబోయే వ్యక్తి గురించి మీడియా ఆరా తీస్తున్నది శోభన వివాహం చేసుకునేది సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తేనా లేక ఇతర రంగాలకు సంబంధించిన వ్యక్తేనా అనే ప్రశ్న ప్రస్తుతం చర్చనీయాంశమైంది అయితే ఆమె పెళ్లికి సంబంధించిన వివరాలు చాలా గోప్యంగా ఉంచడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి శోభన పెళ్లి చాలా ఆలస్యం కావడం ప్రధాన కారణం ఓ మలయాళ నటుడితో ఆమెకి ఉన్న ప్రేమ వ్యవహారమే అన్నది అప్పట్లో బలంగా వినిపించింది వారి ప్రేమ బంధం పెళ్లి పీటల వరకు వెళ్తుందని అందరూ భావించారు అయితే వ్యక్తిగత విభేదాల కారణంగా అనూహ్యంగా వారిద్దరూ విడిపోయారట దాంతో మనస్తాపానికి గురైన శోభన వివాహానికి దూరంగా ఉన్నారనేది ఓ రూమర్ ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టిన తరువాత ఓ అమ్మాయిని 2001లో దత్తత తీసుకున్నారు తాను దత్తత తీసుకున్న అమ్మాయికి అనంత నారాయణి అనే పేరు పెట్టారు ఆ బాలిక సంరక్షణ బాధ్యతలను ఎత్తుకుని తనలోని బాధను దూరంగా పెట్టుకున్నారు నృత్య రంగానికి సేవలందిస్తూ కాలం గడుపుతున్నారు ఇక శోభన పెళ్లి చేసుకోరని అందరూ అనుకుంటుండగా మళ్లీ ఆమె పెళ్లి వార్తలు షాకింగ్ ఇచ్చాయి సినీ పరిశ్రమలో శోభనకు మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది సినీ నృత్య రంగాలకు సేవలందిస్తున్నందుకు గాను శోభనను పద్మశ్రీ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది ప్రేమలో విఫలమైన శోభన ఎట్టకేలకు వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారట కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఆమెను పెళ్లికి ఒప్పించడంలో సఫలమయ్యారట దాంతో చిత్ర పరిశ్రమకు సంబంధం లేని వ్యక్తిని వివాహం చేసుకునేందుకు అంగీకరించినట్టు తాజా వార్త వెలుగుచూసింది అయితే ఈ వార్తను శోభన గాని ఆమె కుటుంబ సభ్యులు గాని అధికారికంగా ప్రకటించలేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి